అమరావతి క్యాపిటల్గా డిసిషన్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అమరావతి క్యాపిటల్గా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం హర్షించదగిన నిర్ణయం ఏ కారణాలు చేత దాని ఎన్ని లూప్ లైన్స్ ఉన్నాయి లూప్ హోల్స్ ఉన్నాయి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దాట్ చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్దో గొప్ప సహకారం తీసుకొని అమరావతిని కట్టడానికి ఒక ప్రయత్నం జరిగింది అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగిందా అది ట్రాన్స్పరెంట్గా జరిగిందని చెప్పడానికి నేను సిద్ధంగా లేదు హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు అనేది వాస్తవం దీని వెనుక వేల కోట్ల రూపాయల చేతులు మారనేది రెండో వాస్తవం అయితే ఒక ప్రయత్నం జరిగింది కాబట్టి ఆ ప్రయత్నాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఈరోజు అమరావతిలో వచ్చిన రోడ్లు చంద్రబాబు నాయుడు గారే హైకోర్టు కట్టిన బిల్డింగు సెక్రటేరియట్ కట్టిన బిల్డింగు చంద్రబాబు నాయుడు గారే నో డౌట్ అసలు కొద్దో గొప్ప అమరావతి నిర్మాణం జరగటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని నేను అప్రిషియేట్ చేయాల్సిందే అయితే దీని వెనక ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయి ఖచ్చితంగా నిరూపణ జరగాల్సిందే ఖచ్చితంగా ఎలిగేషన్స్ ఉన్నాయి ఎలిగేషన్సే కాదు వాస్తవాలు కూడా ఉన్నాయి ఈ వాస్తవాలు ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిందే అమరావతి నిర్మాణంలో ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై ఎనిమిది వేల మంది రైతుల దగ్గర నుంచి తీసుకొని ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని సెక్యూర్ ప్లేస్లో పెట్టకుండా ఈ రోజు ఇరవై ఎనిమిది వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేద దళిత అగ్రవర్ణాల రైతుల కష్టానికి కన్నీళ్ళకి కారణమైన మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు ట్రూ మీరు ఒక ఆపరేషన్ చేయడానికి ఒక పేషెంట్ని తీసుకెళ్ళారండి ఆపరేషన్ బాగానే మొత్తిచ్చారు మొదటి దశ బాగానే అయింది పొట్టగోశారు రెండో దశ బాగానే అయింది దాని లోపల ఏదో మెడికల్ టెర్మినాలజీలో ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ చేసేటప్పుడు అది ఇటు ఇదటు పెట్టడంలో తప్పు జరిగిపోయింది కుట్లు కూడా బాగానే వేసేశారు పేషెంట్ డైడ్ ఎవరు తప్పు నేను మొత్తం బాగానే ఇచ్చాను కదా ప్రాబబ్లీ రైట్ నేను పొట్ట బాగానే కోసాను కదా ప్రాబబ్లీ రైట్ నేను మళ్ళీ కుట్లు కూడా బాగానే వేసాను కదా ప్రాబబ్లీ రైట్ నేను మంచి మెడిసినే వాడాను కదా యు ఆర్ రైట్ బట్ పేషెంట్ డైడ్ హూ ఈస్ హెల్ట్ రెస్పాన్సిబుల్ లోపల కట్ చేసేటువంటి ఆపరేషన్లో నైపుణ్యత లేకపోవటం వల్ల జరిగిన అనర్థం వల్ల ఈరోజు అమరావతి రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు రోడ్డు పాలవడానికి కారణం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా దీనికి సమాధానం చెప్పండి ఈరోజు మాట్లాడినటువంటి మేధావులందరూ కూడా ఈరోజు మాట్లాడినటువంటి వక్తలందరూ సమాధానం చెప్పండి దీంట్లో మీరు చర్చకు సిద్ధమా నేను చర్చకు సిద్ధం ఎందుకు అంటే అమరావతిని నాశనం చేసిన మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు రెండో ముద్దాయి నరేంద్ర మోడీ మూడో ముద్దాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరందరూ కలిసి ఇంకొక ముద్దాయి ఉన్నాడు ఆ ముద్దాయిని అసలు మర్చిపోకూడదు పవన్ కళ్యాణ్ ఈ నలుగురు కలిసి అమరావతి ప్రజల ముప్పై ఐదు వేల ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన ఇరవై ఎనిమిది వేల మంది రైతుల నోట్లో మట్టి కొట్టి ఈ రోజు వాళ్ళు రోడ్డు మీదకు రావడానికి కారణమైన దుర్మార్గులు మీరందరూ కూడా అమరావతిని ఎందుకు మీరు క్యాపిటల్గా కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించి పంపించి అమరావతిని క్యాపిటల్గా ఎంటూ చెప్పించలేకపోయినారు ఈరోజు మీరు అవలంబించిన అనాలోచిత ఇల్లీగల్ అనాలోచిత లీగల్గా ప్రాపర్గా ఫిక్స్ చేయకపోవటం వల్ల ఈరోజు అమరావతి క్యాపిటల్ కాదా చెప్పలేని పరిస్థితుల్లోకి వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అమరావతి క్యాపిటల్గా మీరు చేయలేదు నేను క్యాపిటల్ని మళ్ళీ మూడు రాజధానులు చేస్తున్నాననే దానికి మీరు మీరు ఊతమిచ్చింది మీ ప్రభుత్వం కాదా మీ ప్రభుత్వం అమరావతిని ప్రాపర్గా కట్ చేసి ఉన్నట్టయితే అమరావతిని ప్రాపర్గా అసెంబ్లీలో ఫిక్స్ చేసి ఉన్నట్టయితే అమరావతిని క్యాపిటల్కి అనౌన్స్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి చట్టం చేయమని పంపించినట్టయితే ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంత సాహసం చేసేవాడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అమరావతి అసలు ఉందో లేదో మాకు సంబంధం లేదని చెప్పగలిగేదా ఈ కారణాలన్నిటికీ దరిద్రాలన్నిటికీ ఈ కారణం మీ తెలుగుదేశం పార్టీ కదా ఇదెందుకు మాట్లాడరా మీరు ఇదెందుకు మాట్లాడరు మీరు అమరావతి చచ్చిపోవడానికి కారణం మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు అని నేనైతే అంటా ఎందుకు అంటే ఆ అమరావతి రాష్ట్ర ప్రజల అమరావతి ప్రజలకి ఇరవై ఎనిమిది వేల మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లింలు మైనార్టీలు కమ్మోళ్ళు నిరుపేదలు అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళందరూ అందరూ కష్టపడటానికి బాధపడటానికి ఈరోజు కన్నీళ్లతో స్నానం కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకోవడానికి కారణం మీ దుర్మార్గకరమైనటువంటి నిర్ణయాలు తప్ప ఇంకోటి కానే కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గం చేయడానికి కారణం మీరు కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పరిపాలించడానికి కారణం మీరు కదా అమరావతిని మూడు రాజధానులు అని చెప్పి అమరావతి క్యాపిటల్ని లీగల్ గా ఫిక్స్ చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి చట్టం చేయమని పంపించకుండా కేవలం తూతూ మంత్రంగా మీ పబ్బం గడిపించుకోవడానికి అమరావతి ప్రజలు గొంతు కోసిన మాట నిజం కాదా ఎక్కడికి పోతాయండి నిజాలు ఈరోజు అమరావతిని బిల్డప్ చేయడానికి మీరే కావాలి ఎందుకు కావాలి ఎందుకు కావాలి తెలుగుదేశం పార్టీ ఎందుకు కావాలి తెలుగుదేశం పార్టీ మాత్రమే అమరావతిని చంపేసింది అమరావతి చంపేసిన దాన్ని పూడ్చి పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అమరావతి మళ్ళీ బ్రతకాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్టీలకి ఎస్టీలకి ముస్లింస్ కి నిరుపేదలకు న్యాయం జరగాలి అంటే కేవలం జై భారత పార్టీ ద్వారానే అక్కడ న్యాయం జరుగుతుంది తప్ప ఇంకొక పార్టీ వల్ల మీకు న్యాయం జరగదు మరలా చంద్రబాబు నాయుడు పార్టీ అక్కడ గెలిచినా న్యాయం జరగదు మరలా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచినా న్యాయం జరగదు మరలా జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలిచినా రైతులకు న్యాయం జరగదు అక్కడ రైతులకు న్యాయం చేయగలిగేది మహిళలకు న్యాయం చేయగలిగదు నిరుపేదలకు న్యాయం చేయగలిగదు దళితులకు న్యాయం చేయగలిగేది ముస్లింస్ కు న్యాయం చేయగలిగేది అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకు న్యాయం చేయగలిగేది కేవలం శ్రవణ్ కుమారు జై భారత్ పార్టీ మాత్రమే అన్న నిజాన్ని ప్రజలు తెలుసుకోవాలి ఎందుకు అంటే ఎవరికి వాడు లంచాలు కోట్ల రూపాయలు లంచాలు మా పార్టీ వస్తే మేము అక్కడ ఏదో అమరావతి రైతులకు న్యాయం ఏం చేశారో ఐదు సంవత్సరాల్లో మీరు అమరావతి రైతులకు న్యాయం ఈరోజు నేను నేను సోదరులారా నేను మీ ద్వారా మళ్ళీ మళ్ళీ ప్రజలందరినీ కోరుతున్నా అమరావతి ప్రజలనే కోరుతున్నా అక్కడేదో ఓట్లు వస్తాయేనో లేదా నాకు సీట్లు వస్తాయను నేను అసలు బాధపడేవాడిని అయితే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసేవాడినే కాదు నేను ఓట్లకి సీట్లకి బాధపడేవాడిని అయితే ఈ పార్టీకి ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో చేరిపోయి తాడకొండ పత్తిపాటు టికెట్ తీసుకొని వాళ్ళతో పాటు అయా నేను మీకు సపోర్ట్ చేస్తాను నేను మీకు వాయిస్ వినిపిస్తాను కాబట్టి మీ వెనక నేను వస్తాను నన్ను మీరు ఏదో ఒక పార్టీలో టికెట్ చేసుకుంటే అడిగేవాడిని నాకు అసలు అంత అవసరం కూడా లేదు అంత గతి కూడా పట్టలేదు తెలుగుదేశం పార్టీని కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ వైఎస్ఆర్ సిపి కానీ అడగాల్సిన అంగతి అవసరమే లేదు ఎందుకంటే శ్రవణ్ కుమార్ స్వతంత్రుడు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో రేపు అభ్యర్థులను నిలబెట్టి యాభై మంది ఎమ్మెల్యేలను ఓడించడానికి ఐదుగురు ఎంపీలను ఓడించడానికి వస్తున్న స్వతంత్రుడు ఎవడి కాలి కింద ఊడికం చేయాల్సిన అవసరం నాకు కానీ నా పార్టీకి కానీ లేదు అని రాష్ట్ర ప్రజలకు సవనీయంగా వివరించడం కోసమే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ఎస్ ఈ నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు ప్రజల కష్టాలని ప్రజల బాధల్ని కన్నీళ్ళని ఎస్సీ ఎస్సీల మీద జరుగుతున్న దాడుల్ని నిరుపేదల మీద జరుగుతున్న దాడులను ఖండించడానికి మీడియాలో ప్రతినిత్యం పోరాటం చేశా మీడియాలో పోరాటం చేసిన ఏ క్షణం కూడా ఏ పార్టీకి సపోర్ట్గా నేను మాట్లాడలా కేవలం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మాత్రమే నేను విమర్శించా చంద్రబాబు నాయుడిని కూడా కొంతవరకు నేను సమర్థించా కారణం చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి సీనియర్ గా పొలిటీషియన్ గా అమరావతిని కొంచెం బతికించే ప్రయత్నం చేశాడు కానీ అమరావతి చచ్చిపోవడానికి కూడా తనే కారణమయ్యాడనేది నా బాధ అమరావతికి పూర్తిగా న్యాయం చేయడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడని నా బాధ ఐదు సంవత్సరాల పాటు పరిపాలించి అమరావతి రైతుల్ని గొంతు కోసాడనేది నా బాధ రేపు మరలా రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వస్తే మరలా అమరావతి రైతులను గొంతుకు వస్తాడనేది నా బాధ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గానీ జనసేన గానీ భాజపా గాని ఈ మూడు అమరావతిలో గెలిస్తే అమరావతిలో ఉన్నటువంటి లక్షల మంది ప్రజల యొక్క భవిష్యత్తు మురుక్యం అవుతుందని నా బాధ ఈ అమరావతిలో మరలా ప్రజలు రైతు రాజుగా తిరగాలి అంటే కేవలం అక్కడ జే భారత్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించిన రోజునే అమరావతి బాగుపడుతుంది అసెంబ్లీలో గళం వినిపించగలం ఎవరైనా సరే ముఖ్యమంత్రి అక్కడ గల్లా పట్టుకొని ఆ జిల్లాలో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి న్యాయం చేయగలిగిన ఏకైక 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 పార్టీ జేబీ భారత పార్టీ స్వతంత్ర పార్టీ స్వతంత్రంగా గెలిచే అభ్యర్థి మాత్రమే పార్టీ తరఫున గెలిచే అభ్యర్థి మాత్రమే అక్కడ ప్రజలకు న్యాయం చేయగలడు అంతేగాని ఈ సొల్లు కబుర్లు డబ్బా కబుర్లు కొట్టుకొని నువ్వే రావాలి అని ఆయన నువ్వే కావాలి అని ఈయన ఏం చేశారయ్యా మీరు ఈ రాష్ట్రానికి దొంగలు మీరు కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు మీరు కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దొంగలు మీరు అందరూ కూడా అమరావతిని దోచుకున్న దొంగలు మీరు అందరూ కూడా అమరావతిని సర్వనాశనం చేసిన దొంగలు మీరు అందరూ కూడా వేల మంది లక్షల మంది ప్రజల ఆశల్ని కన్నీళ్ళని ఈ రోజు కన్నీళ్లతోటి ఆకలి నింపుకునే దుర్మార్గానికి రావటానికి కారణం మీరు దొంగలు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని అమరావతిలో అడుగు పెట్టడానికి ప్రజలను అడుగుతున్నారు అడవులోనే కాబట్టి అడుగుతున్నారు కులం ఉంది కాబట్టి అడుగుతున్నారు మోసం చేస్తే నా ఏజ్ ఉంది కాబట్టి అడుగుతున్నారు మీ వెనక లక్షల మంది డబ్బులు తీసుకొని తిరుగుతారు అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు మీ ఆలోచనలన్నీ ఏమి పొప్పులు ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ప్రజలు తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్సీపీని కానీ జనసేనని కానీ నమ్మే ప్రసక్తి లేదు